పట్టుబడితే అవకాశాన్ని నాకు ప్రకటించారు. అతడు నమ్మని వెళ్ళి ఆవిడ పడితే తిరిగి చనిపోయాడు. మన మధ్య ఎవరో ఒక విదేశీయుడు ఒకటి ఉన్నమాది ఆవిడ ఇంటి పక్కన ఒక పెద్ద లేకున్నది. ఆ చెరువులో ఈది ఆవిడ ప్రాంగణంలో ప్రవేశించి ఆవిడతో హలో అన్నాడు. అంటే ఎవరితోనో మాట్లాడిందన్న కారణంగా ఆవిడకి మళ్ళీ శిక్ష వేసి నేను పత్రికలు చూశాను. ఇవన్నీ మౌనంగా భరిస్తాను. ఒక్కనాడు కూడా ద్వేషాన్ని నడకట్లేదు. ఒక్కనాడు కూడా సమాజం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఒక్కనాడు కూడా తన బిడ్డలతో పాటు బర్మాలో ఉన్న అందరు బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన అనుకోలేదు. అద్భుతమైన నాయకత్వం అంటే ఆవిడ బతుకుండగా ఆ దేశానికి స్వేచ్ఛ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రావాలని మనం అంత కోరుకుంటాం. ఒక మహిళ ఈ వ్యాప్తి సమాజంలో వరుస గత 100 సంవత్సరాల్లో ఎవరో చూపెట్టినటువంటి అసాధారణమైన నాయకత్వాన్ని, ఓ గాంధీకి ఓ మండలాకి మించిన నాయకత్వాన్ని గాంధీని బలవంతంగా అరెస్ట్ చేసి చెప్పారు. ఆయనకి వెళ్ళాలంటే వేరే స్థానం లేదు, ఈ దేశంలో ఉండాల్సింది. మండలాన్ని జైల్లో పెట్టి 20 ఏళ్ళు ఇచ్చారు, ఆయన శిక్ష చేశారు. నేను బయటకు పోతాను ఉదయవడే ఆంక్షించారు కదా. నేను ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నానంటే మరుక్షణం సంతోషంగా పంపించేస్తా. అంటే అనుక్షణ నిర్ణయం తీసుకోవాలి, ఉండాలా వెళ్ళాలా, పోరాడాలా రాజీ పడాలా, నా కుటుంబాన్ని నా బిడ్డలను చూసుకోవాలా, ఈ దేశం కోసం ప్రాణాలు వదిలేయాలా. అనుక్షణం ఆ మనసులో పోరాటాన్ని జయించాలి. ఆవిడ జయిస్తున్నది ఒక మహిళకే గనక నాయకత్వాన్ని కట్టబెట్టినట్టయితే, ఒక మహిళే గనక పూనుకున్నట్టయితే, ఒక మహిళకే గనక ఆ సంకల్పం ఉన్నట్టయితే, ఎంతటి స్థైర్యంతో ఎంతటి ధైర్యంతో ఒక సమాజం నడిపించగలరో, ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలరో అంశ సూచి జీవితమే గొప్ప ఉదాహరణ. మన మహిళలు రాజకీయంలోనూ అధికారంలో ఉండాలని కోరుకునేది ఎట్లా గొట్లా మహిళలకు కూడా అధికారం రావాలి, ఎట్లా గొట్ట మహిళలు పెత్తనం చేయాలని కాదు. ఈ మగవాళ్ళు పెత్తనం చేస్తున్నట్టుగా మహిళలు కూడా పెత్తనం చేసేటట్టే మనకు ఎవరొచ్చినా ఒకటే, అది మగ ఆడ తేడా లేదు, ఈ కులం వర్గం తేడా లేదు. రాజకీయానికి అర్థాన్ని మార్చే మనుషులు కావాలి. ఈవేళ రాజకీయం అంటే పెత్తనం, ఈవేళ రాజకీయం అంటే బడిత పెట్టుకోవడం, ఈవేళ రాజకీయం అంటే డబ్బు తింటాం, ఈవేళ రాజకీయం అంటే దోచుకోవటం, ఈవేళ రాజకీయం అంటే సమాజాన్ని ముక్కలు చేయడం, కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ఏదో ఒక రీతిన సమాజాన్ని ముక్కలు చేయడం. మహిళలు రాజకీయంలోకి ఎందుకు రావాలి అంటే సమాజాన్ని కల్పించే రాజకీయాన్ని చేయడం కోసం, అన్ని కులాలని, మతాల్ని, భాషల్ని, ప్రాంతాన్ని సమానంగా చూసే మనుషులు రావడం కోసం. మహిళలు రాజకీయంలోకి ఎందుకు రావాలి అంటే పెత్తనం చేయడం కోసం కాకుండా ప్రతి బిడ్డకి విద్యని ఆరోగ్యాన్ని అందించి అందరికీ అవకాశాలు అందించడం రాజకీయానికి లక్ష్యంగా భావించే మనుషులు రావడం కోసం. మహిళలు రాజకీయంలోకి ఎందుకు రావడం అంటే రాజకీయాన్ని దోపిడీగా కాకుండా సేవగా భావించే వాళ్ళు రావడం కోసం. ఇక్కడ కూర్చున్న వారంతా కూడా జీవితాల్లో తామనుకున్న రంగాల్లో మనస్సు తీర తృప్తిగా పనిచేస్తూ గౌరవాన్ని పొందుతూ పైకి ఎదిగే అవకాశాలన్నీ కూడా ఉంటూ దాంతోపాటు సమాజాన్ని కూడా మార్చాలని చెప్పినటువంటి సంకల్పంతో కూర్చున్న వాళ్ళు కానీ ఈ రాజకీయంలోకి వచ్చి దోచుకోవాలి, ఇది రాకపోతే ఉనికిలేదనుకుని వచ్చిన వాళ్ళు కాదు. ఇలాంటి వారు రావాలని చెప్పి మహిళ రాజకీయంలో రావాలని కోరుకుంటున్నారు విద్యనంతా కూడా ఈ దేశంలో. రాజకీయం అంటే వీళ్ళు చేసేది అయినట్టయితే వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ భాష, వీళ్ళ దోపిడీ, వీళ్ళ లంచాలు, వీళ్ళు సమాజాన్ని చేర్చడం, వీళ్ళ అజ్ఞానం, వీళ్ళ అసహనం అయినట్టయితే అలాంటి రాజకీయంలోకి మహిళలు అక్కర్లేదు. ఈ రాజకీయాన్ని మార్చడం కోసం మహిళలు కావాలి, ఈ రాజకీయాన్ని కొత్తత్వాన్ని ఇవ్వడం కోసం మహిళలు కావాలి, ఈ దేశాన్ని పునీతం చేయడం కోసం మహిళలు కావాలి, ఈ జాతిని కలపడం కోసం మహిళలు కావాలి. ఎన్నో సందర్భాల్లో మనం అనుకున్నాం, మహాత్మా గాంధీని ఎవరు అడిగారు, బాపు మీరు మహర్షి కదా, మరి మీ అంతటి మహర్షికి మహాత్ముడికి ఈ రాజకీయం ఎందుకు, ఈ కుళ్ళు ఎందుకు అని. ఎందుకంటే ఆనాడు కూడా రాజకీయం అంటే కుళ్ళు అనుకునేవాడు. బాపు చెప్పాడు, నాయన నువ్వు దేన్నైనా పట్టుకో, ఏ తీగన్నా పట్టుకో, పిల్లల చదువు కావచ్చు, కుటుంబం ఆరోగ్యం కావచ్చు, త్రాగునీరు కావచ్చు,
పొలాలకు సాగునీరు కావచ్చు, వీధుల్లో ఆ గుంటలు కావచ్చు, వాతావరణంలో కాలుష్యం కావచ్చు, గాలిలో దోమలు కావచ్చు, ఊరులో వ్యాపించిన జబ్బులు కావచ్చు, ఏ అంశాన్నైనా తీసుకో, ఏ తీగనే పట్టుకున్నా రాజకీయమైన డొంక కదులుతుంది. రాజకీయాన్ని ప్రక్షాళన చేయకుండా, రాజకీయాన్ని మార్చకుండా, రాజకీయాన్ని మంచివాళ్ల చేతుల్లో పెట్టకుండా, రాజకీయాన్ని సేవగా భావించకుండా జన జీవనాన్ని బాగు చేయడం అసాధ్యం. అందుకోసం రాజకీయంలో ఉన్నామని చెప్పాడు. దురదృష్టవశాన ఆ బాపు చేసిన రాజకీయాన్ని, ఆ అంబేద్కర్ చేసిన రాజకీయాన్ని ఎందరో మహోన్నతులు, ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉంది కూడా జన జీవనాన్ని బాగు చేయడాన్ని మించినటువంటి కర్తవ్యం లేదని భావించి వచ్చిన వాళ్ళ రాజకీయాన్ని ఈవేళ భ్రష్టు పట్టించాం మనం. మళ్ళీ దాన్ని మార్గం పట్టించాలి. అంతేకాని రాజకీయాన్ని ద్వేషిస్తే అది పలాయన వాదం తప్ప విజ్ఞత గల వాళ్ళ వాదం కాదు. రాజకీయాన్ని ద్వేషించడం చాలా తేలిక, ఈ తప్ప సభని తెచ్చుకోవడం చాలా తేలిక, దాని నుంచి దూరంగా పారిపోవటం, మన కుటుంబాలను చూసుకోవడం చాలా తేలిక. కానీ మన కుటుంబాన్ని, మన పరిసరాల్ని, మన వృత్తుల్ని, మన సొంత సుఖాన్ని, మన జీవితాన్ని చూసుకుంటూ సమాజం కోసం అటు సమాజ హితము ఇటు వ్యక్తి సుఖం రెండు విడివిడిగా లేవని గుర్తించి సమాజ హితం కోసం మన శక్తిని కొంత కేటాయించడం చెప్పినందుకే అది నిజమైనటువంటి పౌరసత్వం, అది నిజమైన దేశభక్తి. ఆనాటి దేశభక్తి అంటే ఈక్విలాబ్ చెందామా? ఆనాటి దేశభక్తి అంటే స్వతంత్ర భారత్ కీజే, భారత్ మాత కీజే. కానీ ఈనాడు దేశభక్తి అంటే ఈ సమాజంలో వ్యక్తి సుఖాన్ని జనసత్వ సంధానం చేయడం, ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలను ఇవ్వటం, ఏ తల్లి గర్భాన పుట్టానో, ఫలానా తల్లి గర్భాన పుట్టిన కారణంగా నా బతికిట్లా అయింది, నేను కష్టపడ్డ ఎదిగే అవకాశం లేదని చెప్పిన ఏ బిడ్డ వినిపించే అవకాశం లేకుండా చేయటం, ప్రతి కంట కన్నింటినీ తొలగించడం, అందుకోసం తగిన వ్యవస్థ నిర్మాణం చేయడం, అందుకు రాజకీయాన్ని వేదిక చేయడం. అలాంటి రాజకీయానికి మీరంతా ముందుకొస్తున్నందుకు మనసారా ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. రాజకీయం అంటే భయం అక్కర్లేదు. అక్కడున్న వాళ్ళు కంసులు జరాసంధులు కాదు, వాళ్ళు కూడా మన్నాటి మామూలు మనుషులే. కాకపోతే ఊబిలో కూరుకుపోయారు. వీళ్ళతో మీరు ప్రైవేట్గా మాట్లాడండి, 195 మంది నేను నిశ్చయంగా చెప్పగలను వారు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే. కాకపోతే గెలుపు కోసం అడ్డదారి తొక్కకపోతే, ఓట్లు కొనకపోతే, భ్రాంతి పంచకపోతే, ఏ ఎండక గొడుగు పట్టకపోతే, అధినాయకుల కాళ్ళు పట్టకపోతే, అబద్ధాలు ఆడకపోతే రాజకీయంలో మనుగడ సాధ్యం కాదని పాపం అనుకుంటున్నారంతే. ఒక్కసారి అవుగులు కూరుకుపోయాక వాళ్ళ మనసులో వాస్తవం ఏంటో తెలిసినా కూడా దాని నుంచి బయటపడే సాహసం చేయాలనుకుంటున్నారంతే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా చెడ్డవాళ్ళు కాదు మనం నమ్మాలి. రాజకీయంలో ఉన్నవాడు మనందరూ బంధువులు చాలామంది ఉన్నారు, మన మిత్రులు ఉన్నారు, మన సహాధ్యాయులు ఉన్నారు, మనలాంటి ఆలోచనల వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకంటే ఆదర్శంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ వేళకి కూడా నిజాయితీ నిలుపుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఊబిలో కూరుకుపోయారు. అంటే దిద్దతో రాక్షస రాజ్యం కాబట్టి దానిలో అడుగు పెట్టకూడదన్నది భ్రమ నుంచి బయటపడాలి, ఆ అపోహ నుంచి బయటపడాలి. మన అంతరం కూడా మనకు చేతనైన రీతిలో ఈ సమాజంలో మౌలికమైన మార్పు కోసం పోరాడుతున్నాం. అంతేకాని వాళ్ళంతా పరమ దుర్మార్గులు, రాక్షసులు, మనం మాత్రం పవిత్రం అనేటువంటి ఆలోచన చాలా ప్రమాదకరమైన ప్రజాస్వామ్యంలో. మళ్ళీ బాపు చెప్పాడు, తెల్లవాళ్ళ దురటాలను నిరసిద్దాం, వాళ్ళ జాతి అహంకారాన్ని నిరసిద్దాం, పరాయి పాలన నిరసిద్దాం, కానీ పరాయి వాణ్ణి కాదు, తెల్లవాడిని కాదు. వాడి నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది, వాళ్ళలో ఉదాత్తమైన భావాలు చాలా ఉన్నాయి, వాడి దేశానికి కొంత మంచి చేసే ప్రయత్నం కూడా ఉంది. మన ద్వేషం వాడి మీద కాదు, వాడు చేస్తున్న చెడు పనుల మీద, మన బానిసత్వం మీద తప్ప అని చెప్పని మళ్ళీ 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 ఆయన వాదించారు. ఈవేళ కూడా అదే, వీళ్ళంతా దుర్మార్గులు, వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాం అని కలిపితే చాలా పొరపాటు. యుద్ధం ఏమైనా చేస్తే మన మీద మనం చేయాలి, మన మూర్ఖత్వం మీద, మన అజ్ఞానం మీద, మన భేషజం మీద, మన అమాయకత్వం మీద. ఎందుకంటే తుదకు బాధ్యత పౌరుడో ప్రజాస్వామ్యంలో, ఓటు వేసేది పౌరు. ఎలాంటి ప్రభుత్వం అయినా సరే, ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టినా సరే, ఎన్నికల్లో ఓటు వేసేది పౌరులు, పన్ను కట్టేది పౌరులు, అధికారంలో కూర్చోబెట్టేది, ఇంటికి పంపించేది పౌరులు.
Wadah lebar juga, badan lebar juga,